ఇప్పుడు నీ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక నువ్వు ఏం వాక్ విడుదల చేస్తావో నీ ఇష్టం. నీ వాక్కు దేవుడు శక్తినిచ్చాడు. తిరిగి జన్మించిన నీకు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు దేవుడు మాటిచ్చాడు కదా వాక్. ఆ వాక్కు శక్తినిచ్చాడు ఆయన. నువ్వు ఏది విడుదల చేయాలనుకుంటున్నావు, ఇక నిర్ణయం నీదే, అదే జరిగింది. నువ్వు ఓటమిని పలకాలనుకుంటున్నావా, లేకపోతే జయాన్ని పలకాలనుకుంటున్నావా? ఓకే, పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనా సరే నువ్వు మాత్రం ఓటమిని పలకొద్దు, జయమే పలుకు. నాకు ఎదురు దెబ్బ వచ్చిందంటే నా మేలుకే అని పలుకు. ఇది నాకు ఒక ఇంత నష్టంలా కనపడుతుంది, కానీ వెయ్యంతల లాభంగా నాకు ఇది మారిద్ది అని పలుకు. నేనేదో లాస్ అవుతున్నట్టు కనపడుతున్నాను, కానీ ఇది నాకు వెయ్యింతల లాభంగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని పలుకు. ఈరోజు నేను కలతలో ఉన్నాను, కన్నీళ్లలో ఉన్నాను, ఇది నాకు ఆట్టే కాలం నిలవదు, దీని అంతటికి ప్రతిగా దేవుడు నాకు వెయ్యింతల దీవెన ఇవ్వబోతున్నాడని పలుకు. అనేక మంది కలతలో కన్నీళ్లలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు నన్ను ముందే సిద్ధపరుస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నన్ను దీవించి అనేకులను ఆదరించడానికి నన్ను తయారు చేస్తాడు నా దేవుడు అని పలుకు. ఆ శుభకరమైన వాక్కు నీ నోట ఉండాలి. నీ పిల్లలు మొండి వాళ్ళు, మొరాయిస్తున్నారు, అల్లరి వాళ్ళు, మాట వినని వాళ్ళు, భక్తిహీనులు అయితే ఏం పలుకుతావు? దరిద్రులారా, శాపగ్రస్తారా అనొద్దు. నా పిల్లలు ఇప్పుడు తెలిసి తెలియని స్థితిలో ఉన్నారు, ఒక సమయం వస్తుంది నా పిల్లల్ని గొప్ప జ్ఞానవంతులుగా, భక్తి పరులుగా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, చూడండి. అన్ని జనులకు తెలిసి సంగతే మంగళకరమైన మాటలు మాట్లాడాలంటుంటారు, గమనించండి. ఒకవేళ ఏదన్నా పొరపాటు మాటలు మాట్లాడితే అమంగళం ప్రతిహతమవుగాక, అవునా? ఏదన్నా తేడా మాటలు మాట్లాడితే అబ్బా ఏంట్రా ఆ దరిద్రపు మాటలు, ఏంటి మంచి మాటలు రావా నీకు, శుభం పలుకురా, ఈ అశుభ వార్తలు ఏంట్రా, అశుభ వాక్కులు ఏంట్రా అంటారు అన్యులు. ఎందుకు తెలుసా? వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తథాస్తు దేవత ఉన్నాడట, తథాస్తు అంటాడట. అంటే నువ్వు ఎలా పలికావో అలానే జరుగునుగాక అంటాడంట వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో. కొన్ని విషయాలు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది, ఎందుకంటే అసలు ఆమెన్ అనే మాటకు అర్థమేంటి? తథాస్తు అనే అలా జరుగునుగాక అని. యేసయ్యకు ఒక పేరుంది, ఆమెన్ అనువాడు అని. ఆమెన్ అనువాడు. ఊరగా నువ్వు దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అంటే చూసి చూసి ఆమెన్ అంటాడు. మరి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న వాక్కును బట్టి అక్కడ డిస్కషన్ జరిగిద్దండి. ఓ పక్క సైతాన్ ఉంటాడు, ఓ పక్క ప్రభు ఉంటాడు, మధ్యలో తండ్రి ఉంటాడు. మనం ఇబ్బంది కొలిమిలో కాలుతూ ఉండి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం ఆ వాక్కును విడుదల చేస్తున్నప్పుడు యేసయ్య కదులుతాడు. నా బిడ్డ అంత శోధించబడుతూ కూడా తండ్రి నీ అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, అదిగో నా బిడ్డ నోట ఉన్న వాక్కు చూసావా, విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాట నా బిడ్డ నోట ఉంది తండ్రి, దానికి చెందిన మాట అదిగో అతని నోట నుండి వస్తుంది, ఆ మాటను బట్టి నా బిడ్డను దీవించమని యేసయ్య కదులుతాడు. అట్లా కాకుండా చిన్న చిన్నవి రాగానే నా కర్మ, నా దరిద్రం, ఏం చేద్దాం, ఇట్ అయిపోయింది, అట్ అయిపోయింది అని వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, వాళ్ళని శాపాలు పెట్టి, వీళ్ళని శాపాలు పెట్టి, ఆ మాటలు మాట్లాడి, ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాడు కదులుతాడు. చూసావా తండ్రి, విశ్వాసేగా చర్చికి వెళ్ళిదిగా, చర్చికి వెళ్తాడుగా, వాళ్ళ నోట విశ్వాసపు వాక్కు లేదు. అంటే వారు నీవు వారి జీవితాన్ని చక్కదిద్దుతావన్న నిరీక్షణతో కూడిన మాట వారు విడుదల చేయటం లేదు. అంటే వారు ఏమి నమ్ముతున్నారో అదే వారు రిలీజ్ చేస్తున్నారు. వారు అవిశ్వాసులై ఉన్నారు, వారు నిన్ను నమ్మకై ఉన్నారు. మరి అందాక నీవు వారిని ఎట్లనే విడిచిపెడతావు? వారు నమ్మిన దాని చొప్పున వారికి జరిగించు అని వీడు డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక తండ్రి చూసి తదాస్తు అంటాడు, ఆమెన్ అంటాడు.
అయ్యప్పుడు ఇక నువ్వు జావా నేను జావా వాడు జావా ఈడు జావా అని అంటారు కదా, అయ్యిద్దా పని. అమ్మో ఇట్టయిద్దా అనుకోలేదు, అయ్యవా అమ్మ ఎందుకన్నా పనికి మేలిందేనా, ఎందుకన్నా ఎందుకన్నావు, నోరు ఉంది కదా అని మాట్లాడేస్తారు. చివరికి జరగదని జరిగితేనే కుయ్యోమరు మొత్తుకుంటారు. తిరిగి జన్మించినటువంటి పరిశుద్ధులందరికీ దేవుడిచ్చినటువంటి చెప్పమన్న ప్రేరణతో కూడిన మాట చెప్తున్నాను నేను. నీ మాటకి శక్తించానని చెప్తున్నాడు దేవుడు, నీ మాటకి నీ వాక్కి పవర్ ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. ఇక నువ్వేం బలుగుతావు అని ఇష్టం అంటున్నాడు. నేను వాక్కును పలికి శూన్యంలో నుండి సృష్టిని తెచ్చిన వాణ్ణి, పాడుగా ఉన్నదానిలో నుండి కీడుగా ఉన్నదానిలో నుండి మంచిదిగా ఉండెను అన్నదాన్ని తెచ్చాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అక్కడి నుంచి మంచిదైనట్టు ఫస్ట్ ఎట్లుంది, కీడుకరంగా ఉంది, శాపగ్రస్తంగా ఉంది, దుర్భరంగా ఉంది, దానిలో నుండి మంచిదిగా ఉండెను, మంచిది తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు, వాక్కును పంపి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆత్మీయ నాయకుడు సంఘం మీద ఇదే వాక్ రిలీజ్ చేయాలి. ఒక ఆత్మీయ నాయకుడు తన ఆత్మీయ బిడ్డల మీద ఈ వాక్నే రిలీజ్ చేయాలి. నీకు తెలీదు, నువ్వు పలికే మాట ఒక పూల మాలైబడిద్ది వాళ్ళ మెల్లో. అది చాలా సీరియస్, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నీ ఇంటి వారి మీద నువ్వు పలకాల దీవెన, సంఘం మీద పలకాల దీవెన, సమాజం మీద పలకాల దీవెన, రాష్ట్రం మీద పలకాల దీవెన, దేశం మీద పలకాల దీవెన. ఈ మాటలు మీరు దయచేసి మర్చిపోరు కదా, శాపగ్రస్తమైన మాటలు నోటికి రానివ్వరు కదా, వాక్కు విషయంలో కేర్ఫుల్గా ఉంటారు కదా, ఉంటారా, ఎలా ఉండాలి, కృంగిన వారిని ధైర్యపరిచే మాటలు, గుండె చెదరిన వారిని ఆదరించే మాటలు, బలహీనులను ఇంకా కష్టపడే వారిని ప్రోత్సహించే మాటలు. కొంతమంది ప్రశంసించే విషయంలో పరమ పిజినార్లుగా ఉంటారు, మెచ్చుకోరు. కొద్దిగా కష్టపడ్డారు అనుకో బిడ్డలు, ఫ్యామిలీ అయినా భర్త అయినా భార్య అయినా తల్లైనా తండ్రి అయినా సంఘమైనా సేవకుడైనా కాస్త ప్రశంసిస్తే ఏం పోయిందండి, కష్టపడ్డాన్ని చూసి కాస్త ప్రోత్సహించవచ్చు కదా. ఆహా, వీళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు, సరే ఏదో భార్య మంచిగా ప్రవర్తించింది, ఏదో కూర చేసి చక్కగా ఉంది, బాగుందమ్మా అంటే సంతోషం అనడుగా, అంటే కొమ్ములు వస్తాయంట అనడం. చాలా చక్కగా ఉండే చాలా బాగుందంటే ఇంకొక రెండు మూడు కూరలు మంచిగా రెడీ అవుతాయి. ఏడిసినట్టుంది నీ బొందలాగుందంటే, ఈసారి ఇక నీ శార్థంలాగా చేసి పెట్టింది. ప్రశంసించాలి కొంచెం, ఏ కొంచెం మనం మంచిగా కనబడిన అవతల వాళ్ళలో దాన్ని బట్టి ప్రశంసించాలి. ప్రశంసను యేసునొద్దే నేర్చుకోవాలి. నీ కష్టమును సహనమును క్రియలను నేను ఎరుగుదును అని ఎఫెస్లోనున్న సంగపు దూతను ప్రశంసించి గణపరిచి మాట్లాడి చివరిలో లోపాన్నైతే జాగ్రత్త చేయటానికి మొదలుపెట్టాడు. కొంతమంది సంఘ నాయకులు నాయకురాండ్రు మంద మీద పెత్తనం చేస్తూ ఉంటారు, భయపడతా మాట్లాడుతూ ఉంటారు. అథారిటీ అదో టైపు. పెత్తనాలు చేయటానికి మనం ఏలికలమా, వాళ్ళు ఏమన్నా బానిసలా, బిడ్డలు. ప్రశంసించి ప్రోత్సహించాలి. పెత్తనం చేయటానికి వాళ్ళేం బానిసలు కాదు. మీకు అప్పగింపబడిన మంద మీద మీరు ఏలికలైనట్టుండక దాసులైనట్టుగా శ్రమపడి వారికి ఉపచారం చేయమని దేవుడు ఆజ్ఞ. కాబట్టి అందరికీ పనికొచ్చే మాట ఇది. సజీవమైన వ్యక్తుల్ని ఎండిపోయిన ఎముకల్లా మార్చుకున్న వాక్కే, ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని సజీవ సైన్యంగా నిలిపిన వాక్కే. కాబట్టి ఇక్కడ నుంచి మీరందరూ ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని దేవుని ఎదుట మాట్లాడుతున్నానని గుర్తిరిగి విశ్వాసంతో కూడిన మాట, ప్రశంసతో ప్రోత్సాహంతో కూడిన మాట, దేవుడు కూడా ఆమోదించే మాట. చివరిగా చెప్తున్నాను నేను, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇల్లు గడవని స్థితిలో ఉన్నాం,
బోల్డన్ అప్పుల్లో ఉన్నాం. అప్పులు ఒక పక్క, ఆర్థిక సమస్యలు, తర్వాత అవమానాలు, తిరస్కారాలు, ఆదరించే వాళ్ళు లేరు, రకరకాలుగా నలుగుతున్నాం. అలాంటి కండిషన్లో ఏసైని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టినాక, దేవునితో కలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీలో దేవుని దయను బట్టి ఆశీర్వచనాలు పలకటం మొదలుపెట్టాను. నేను నా తల్లితో, తండ్రితో, కుటుంబంతో చెప్పేవాడిని, జీవం గల దేవుణ్ణి మనం గుర్తిరిగాం, మనకి ఈ పరిస్థితులు ఇక భవిష్యత్తులో ఉండవు, దేవుడు తీసేస్తాడు. మనలాంటి స్థితిలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు అని మాట్లాడే పదే పదే అదే మాట మాట్లాడేవాడిని. వేదన ఎదురైనప్పుడల్లా, కుటుంబం కృంగిపోయినప్పుడల్లా ఈ మాట మాట్లాడేవాడిని. ఈ కన్నీళ్లు మనకు కలకాలం ఉండవు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు సమయం ఉంది, ఆ సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు, అప్పుడు నువ్వు ఈ కన్నీళ్లని గుర్తు చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అక్షరాల నెరవేర్చి చూపించాడు దేవుడు. ఓ సంవత్సరాల కాలం పట్ల చాలా తక్కువ కాలంలో నీ కార్యం నెరవేరింది. సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. సేవా పరిచర్యలోకి వచ్చినా కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. ఆర్థికపరమైన లేమిని ఎదుర్కొన్నాం. అప్పుడు కూడా ఇదే మాట, ఏం కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి, ఇబ్బంది పడకండి, ఒకరోజు దేవుడు తీసుకొస్తాడు, ఆ రోజు మనకి పట్టజాలనంత దీవెనిస్తాడు. ఈరోజు మనమే లేక ఇబ్బంది పడుతున్నాం, వందల వేల లక్షలాది మందికి మనం ఆహారం పెట్టడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నమ్మండి, నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోకండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా చెప్పండి, చెప్పండి. నేను నమ్ముతున్నానని మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను శాపానికి అప్పగిస్తాడా, ఆశీర్వాదానికి అప్పగిస్తాడా, నిందకు అప్పగిస్తాడా, ఘనతకు అప్పగిస్తాడా? నీకు అవసరం అనుకుంటే నిందకు అనుమతించినా దాన్ని ఘనతగా పువ్వు దండగా ఆయన మారుస్తాడు. నిన్ను కీడుకు అప్పగిస్తాడా, లేకపోతే నీ కీడులను కూడా మేలుగా మారుస్తాడా? నువ్వేం నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు నానా రకాల బాధల్లో ఉన్నావు, అవి నీకు పర్మనెంట్గా ఉంటాయా, లేకపోతే దేవుడు వాటిని మార్చేస్తాడా? రైట్, నమ్ముతున్నావా? రైట్, ఈరోజు బోల్డ్ నప్పుల్లో కూరుకుపోయి ఉన్న పీకల్లాగా అందులోనే స్థిరపడిపోతావా, లేకపోతే దానిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడా? నమ్ముతున్నావా నిజంగా? అయితే అదే మాట విడుదల చేయి. ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆ మ్యాన్ అంటాడు. నీ శరీరంలో రోగాలు ఉన్నాయి, డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు, ఇది తగ్గదు అని. ఇంటి పక్క వాళ్ళు ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు, ఇది తగ్గదని. నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా? కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతారు, ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు. నేను ప్రార్థన చేసే లాభం, సరే సావు నీ కర్మ అంటాను నేను. ఇంక నేనేం చేసేది? నా దగ్గరకు వచ్చి చెబుతారు, ఏమని డాక్టర్ చెప్పాడంట, అందరూ అదే అంటున్నారంట, ఇది తొందరగా తగ్గదంట. నా దగ్గరకు వచ్చి చెబుతుంది, నేనేం చేసేది? ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక. ప్రార్థన చేస్తా, ప్రభు ఈ బిడ్డ నమ్మిక చొప్పున చేయమని. చేసినాక మళ్ళీ దగ్గర తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను? కాదు కాదు, లోకమంతా ఒకటి బలుకుతున్నా వాళ్ళకి ఎదురు బలుకు నువ్వు, అది నువ్వు ఆపోజిట్లో బలుకు. అంతే, నీకు వచ్చిన జబ్బు పెద్దది, అది తగ్గదు, అది అంత, అది ఇంత అంటే అది ఎంతైనా మీకది అంత, కానీ నా యేసుకు అది ఎంత? ఆయనకి ఎంత అది? ఈరోజు మనకి పెద్ద మొత్తంలో పైసలు కావాలి, అమ్మో అమ్మో అన్నట్టుగా ఫేస్ పెట్టాం ఇందాక, మనకది పెద్ద మొత్తం. ఏసైకి ఎంత? ఒక చిటికేస్తే జాలి అయిపోతుంది అది. నా విశ్వాసం అది, నా విశ్వాసం అది. అంతే, ఆత్మీయ జీవితంలో బడి బలహీన పడుతున్నావు లెగుస్తున్నావు ఇక అంతే ఫిక్స్ అయిపోతున్నావా, లేకపోతే లేదు లేదు నిలబడతానంటావా? చెప్పు, నిలబడతావా, నిలబెడతాడా? ఆ మాట చెప్పు గట్టిగా. ఒట్టి విశ్వాసలాగానే ఉంటావా, దేవుని పని చేస్తావా? నువ్వు చేస్తావా, చేయిస్తాడా? అది యేసునామంలో చేయిస్తాడు. సంఘ నాయకులు చెప్పండి, ఒక సంఘమేనా, అనేక సంఘాలు కట్టిస్తాడా?
ఒక్క కొద్ది మందినైనా అనేక మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిని ఇస్తాడా? ఏం నమ్ముతున్నావు? పలుకు యేసునామములు అదే జరుగునుగాక, పలుకు యేసునామములు అదే జరుగునుగాక. దరిద్రతలో ఉన్నావు, దరిద్రతలో ఉన్నావు. ఈ దరిద్రత నీకు స్థిరమేనా? దాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడా? దీవెన, దీవెన, దీవెన. నీ భౌతికమైన వాటి విషయంలోనైనా, ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనైనా నేను చెప్పిన ఈ మాట దయచేసి మర్చిపోవద్దు. నేను చెప్పినట్టు అదే నువ్వు పలుకుతూ ఉంటావు. నీవు పలికిన మాట చొప్పున, నీవు నమ్మి హృదయం నిండిన దాన్ని బట్టి, అందరు చెప్పండి, హృదయం నిండిన దాన్ని బట్టి. మరి దరిద్ర మాటలు మాట్లాడుతున్నట్టు ఏమి నిండింది లోపల? అవిశ్వాసం. అదే విశ్వాసము నిండితే, బలహీనుడైన కొడుకును చూసి విశ్వాసము గల తల్లి పలికిన వాక్కు ఆ చిన్నవాడిని వెలిగిస్తే, ఆ చిన్నవాడు పెద్దవాడై ప్రపంచాన్ని వెలిగించాడు. ఆలోచించి జాగ్రత్త చేసుకోండి, తేలిగ్గా తీసుకోవాలండి ఈ విషయాన్ని. ప్రభు కృప మనందరికీ దయచేయనుగాక.